ఇప్పటికీ వాళ్ళు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని పరోక్షంగా హింట్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ వాళ్ళు మధ్యలో మేము ఎవరం బచ్చేగాళ్ళం, మధ్య దళారి గాళ్ళం, స్వార్థ పౌరులు అంటే అంటే ఏంటి, ఈయన ఎందుకు ఆ మధ్యలో వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి, వీళ్ళ స్వార్థం కోసం చెడగొడతారు అవతల వాళ్ళు పొలిటికల్ రైవలరీ చూపెట్టి సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వకుండా వేరే పార్టీ వాళ్ళకి తొక్కేస్తారనినే కదా వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎదుగు చూసారు మేము బ్రోకర్ గాళ్ళం మామూలంగా పథకాలు రావని వేరే వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చేస్తుంది కాబట్టి కార్యకర్త జగనే అని చెప్పడంలో ఉన్న సంకేతం అది కనబడుతుంది. అంటే కార్యకర్తల అసంతృప్తి ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఇక్కడ సమస్య ఏంటంటే పబ్లిక్ ప్రాబ్లం అయినా కార్యకర్తకు ప్రాబ్లం అయినా వస్తే జగన్ తిట్టట్లేదు, మధ్యలో ఎమ్మెల్యే తిడతాను. అదే కదా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఇస్తే జగన్ మంచోడు, జగన్ నాకు పథకం ఇచ్చారు లేకపోతే కనీసం పట్టించుకోవట్లేదు పథకాలు. ఇక నేను కార్యకర్త ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాను వెనకాల నలుగురికి ఇప్పించుకోలేకపోయినా అది ఆ ఎమ్మెల్యేలకి తలకాయ కొట్టేసినట్టు పరిస్థితి అవుతుంది. ఇప్పుడు జగన్ మీరు వెళ్ళండి ఇంటికి అన్నాడు, అక్కడ లేదో అడుగుతున్నారు, ఏదో మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇద్దరికి ఇచ్చావు నువ్వు ఇల్లు, మూడో ఇల్లు కూడా ఇవి అంటున్నారు. వాస్తవంగా అయితే ఈ తప్పే, తప్పుడే వారమే. అంటే ఒక ఇంటికి అరడజీని రాసి పడేస్తుంటే ఇంకేముంటది, దొరికినాయి కదా అని పనిచేసుకోవాలని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటి అక్కడేంటి చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలన్నప్పుడు ఈ కార్యకర్త చెప్పిన జరగట్లేదు. అక్కడ రివల్యూషన్ మొదలయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందో, అక్కడ సంకేతం ఏమన్నా పేరు నాని గారు ఇచ్చారా? రివల్యూషన్ దేని గురించి చేస్తారండి? దరిద్ర పనుల గురించి మేము లంచితనం చేస్తాం దొంగతనం చేస్తాం దానికి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి అంటే జనాలు ఊరుకుంటారా ఏంటి? బేసిక్గా ఆయన అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కడుపు మండిపోతున్నదల్లా తప్పంతా మమ్మ మా మీదకి దోసేస్తున్నావు, సక్సెస్ అంతా నువ్వు వెతుకుపోతున్నావు అని. అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మీరే గెలిపించుకోండి జగన్ మోహన్ రెడ్డి గారిని, జగన్ గారికి మీ అవసరం చాలా ఉంది. అంటే మధ్యలో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో కొన్ని కొన్ని బిజినెస్లు ఉంటాయి, ఆమె లాంటి కొన్ని కంపెనీలు డైరెక్ట్ కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్ అంటారు వాళ్ళు. మధ్యలో ఇంకా డీలర్స్ డిస్ట్రిబ్యూటర్లు ఏమంతా వద్దంటారు. అంటే ఆ తరహా కాన్సెప్ట్ ఓకే తీసుకురావడం ప్రజలకు మంచిదైనా మధ్యలో ఎమ్మెల్యే ఉంటారు మంత్రి వీళ్ళందరూ కూడా కాస్తంత ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతూ ఈ మూడేళ్లు గడిపేశారు అన్నట్టుగా